యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియచేస్తున్నానండి. నిజానికి ఈరోజు సిరిహాసిని ఫ్యాషన్స్ మాధవి గారు వారి శారీస్ చాలా తెప్పించడం జరిగింది, కానీ వీడియోస్ చేయటానికి ఇంట్రెస్ట్ లేక తను పక్కన పెట్టుంచినవన్నీ నువ్వు చేసేసాయి అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. మిక్స్డ్ వెరైటీస్ బెనారస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తెప్పించారండి. నేను కొద్దిగా కొన్ని శారీస్ చూశాను కానీ కొన్ని చూడలేదు. నాకు నచ్చినవి ఏమైనా ఉంటే మీకు చూపిస్తూ సరదాగా నేను కూడా చూసి ఎంజాయ్ చేస్తాను చేసేద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. వెరైటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో ద్వారా టైం పాస్ చేసుకుంటారు అనుకుంటూ మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ఫస్ట్ వారాహి నవరాత్రులు సందర్భంగా అనుకోవచ్చేమో. చూసారా ఎల్లోకి బెనారస్ అండి. ఇందులో బెనారస్ కోర, బెనారస్ జార్జెట్స్ మిక్స్డ్ వెరైటీ కింద ఇచ్చారండి వారు మనకి చీర అంతా. ఇది యాక్చువల్గా 9000 కల్లా కొనేదని పైతని డిజైన్స్ అండి ఇవి. ఇప్పుడు అన్ని మిక్సింగ్ అయిపోయినాయి కదా, గద్వాల్లో కూడా పైతాని తయారు చేస్తున్నారు, వెంకటగిరిలో కూడా పైతాని మిక్సింగ్ వస్తున్నాయి. సో ఇది పళ్ళు అండి. శారీ మొత్తం ఎల్లో వచ్చింది, పైన కింద బోర్డర్స్. ఇది దగ్గరగా 7000 ఎంత చెప్పారు. ఎవరికైనా కావాలన్నా లేదంటే మెన్షన్ చేపిస్తాను కాబట్టి రేట్స్ నేను ఇది కరెక్ట్గా 6000 అండి. రేట్ ఇక్కడే ఉంది 6000. నేను రేట్లు అలా కరెక్ట్గా చెప్పాలని అన్ని వంకలు పెడుతున్నారు కదా, ముందే చెప్పాను. ఇంకొకటి ఇలా చూపిస్తుంటే నా బ్యాంగిల్స్ కనిపించి డౌట్ వచ్చింది. ఎవరో కమెంట్ పెట్టారండి బ్యాంగిల్స్ ఒక చేతికి ఒక కలరు ఒక చేతికి ఒక కలరు వేసుకోవచ్చా అని అడిగారు. నాకు తెలియదండి, నేను ఇలాగే వేసుకుంటాను. సో వేసుకోకూడదు అంటే మీ రీజన్ ఏంటో చెప్పినట్లయితే నేను పాటించడానికి ట్రై చేస్తాను. ఇదొకటి షిఫాన్ శారీ అండి. శారీ మొత్తం పింక్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది. ఇది ఇంకా పెద్దగా వీటిని చూపించడానికి ఏం ఉండదు కదా, విప్పితే కొంచెం మడతలు కష్టం అవుతాయి కదా. మళ్ళీ నేను వారికి అప్ చెప్పాలని మీకు ఇలా చూపిస్తాను. ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్గా నేను ఓపెన్ చేసి పిక్చర్స్ పెడతానండి. ఇక లెనిన్ జూట్ అండి ఇవి. ఇవి చాలా బాగుంటున్నాయి, చాలా మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ క్యాజువల్ వేర్ అన్నమాట ఇవి. కానీ నేను తక్కువే వాడింది. ఇప్పుడు మీరు ఎవరు తీసుకోకపోతే ఇది నా ఒంటి మీదకు, మీ ఇంకో వీడియో ద్వారా. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు, ఈ రాదమ్మంటారా? ఇదిగో చూడండి, మరి చీరను చూస్తుంటే వదలబుద్ధి అవుతుందా? సూపర్ కదా, వైట్ అండి. వైట్ మీద ప్రింట్ ఇచ్చాడు, చాలా బాగుంది. సిల్వర్ కలర్ బోర్డర్స్ పైన కింద బోర్డర్స్ వచ్చినాయి. లెనిన్ జూట్ చాలా బాగుంది. ఇది కాస్ట్ 4800 అండి. ఇది కూడా లెనిన్ జూట్, అందులో వేరే కలర్, అనదర్ కలర్. దిస్ ఈజ్ ఆల్సో 4900. 9 or 8 కళ్ళు చూడలేను రాదమ్మ. మీకు అవసరమా అని పెడతారు ఎవరో ఒకరు ఇప్పుడు. ఇదొకటి అండి. బ్లౌజ్ ఏమో ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇచ్చారు అని చెప్పాలి, అందులోకి రావట్లు వచ్చేసారా. కొన్ని భయభత్ వచ్చే మిస్టేక్స్ అండి పెరగడం వల్ల. ఇదొకటి మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో చాలా నీట్గా ఈ బోర్డర్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఈ చీరతో మేము ముందుకు రాను కాదు. ఇంత ఎక్కువ మాట్లాడతారా రాదమ్మ, మీరు అంటారేమో కొన్ని రోజులు పోతే. కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నాను, చిన్నప్పుడు తక్కువ మాట్లాడాను, పూజలే చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం అందరితో ఫైటింగ్లు చేస్తున్నాను. ఇది ఇక్కడ చాలా బాగుందండి. సిల్క్ ఇది ఎలా వచ్చిందంటే కోరాలాగా వచ్చిందండి, రఫ్గా ఉంది కొంచెం క్లాత్. అంత నచ్చలేదు నీకు? బాగాలేదండి ఇది పెద్ద. ఏవో వచ్చేసినాయి, నేను సెలెక్ట్ చేసుకుంటే సరిపోయాను. వెళ్ళి వారు అమ్మ చూడని పంపించారు, అందుకని నచ్చలేని చూపించడం మానేద్దాం. ఇది చాలా బాగుంది. ఇది కూర అండి, కంచి కూరలు నా దగ్గర ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ నా దగ్గర. ఇవి కూరలో సెకండ్ క్వాలిటీ, 3900 పడుతున్నాయండి ఇవి. పర్వాలేదు, బాగున్నాయి, సరదాగా కట్టుకోవచ్చు క్యాజువల్ వేరు. ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చి మొత్తం బ్లౌజ్ అంతా బ్రొకేడ్ అండి.
ఇవి బుటీస్ అనాలంట. బుటీస్ అని చిన్న వాటినే అంటాం అనుకున్నాను ఇంతకాలం. మొన్న ఎవరో పెట్టారు దానికి ఆన్సర్ కూడా, నాలాగే ఆలోచించే వాళ్ళు ఎవరో పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఇస్ కోరా సారీ అండ్ వెరీ గుడ్ కాంబినేషన్. ఇఫ్ యూ లైక్ సెండ్ మీ మెసేజ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అనదర్ సారీ. బోల్డ్ చీరలతో మీ ముందుకు, బోల్డ్ మిక్స్డ్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ఇది 2500 అండి. ఇవి యాక్చువల్గా ఇంకా ఎక్కువే ఉంటాయి, కొంచెం రేట్ తక్కువగా అనిపించింది నాకు. బేసికల్గా నేను ఇవి కట్టడం తక్కువ కాబట్టి నాకు అలా అనిపించి ఉండొచ్చు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే, నేను తక్కువకి తీసుకొచ్చిన చీరలకు కూడా నాకు రేట్లు చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను అంటుంది తల్లి. ఎవరో క్వాలిటీస్ ఉంటాయి, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉంటాయి. ఉప్పాడలోనే వెళ్ళి మీరు తెచ్చుకోండి, దారి ఖర్చులు అవి ఇవి కలుపుకుంటే నేను చెప్పిన రేట్లే అవుతాయి. కొంచెం ఆలోచించుకోండి, బిజినెస్ అంటే అక్కడ పడిన రేట్లు ఇచ్చారు, కొంచెం ఎక్కువ వేసుకుని ఇస్తారు కాబట్టి కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి అని తెలియజేస్తూ, ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే బ్రొకేట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు, చీరంతా క్రీమ్ కలర్. ఏం కలర్ అంటారు దీన్ని? నా ఇష్టమైన మడతలు పెట్టేసానా అమ్మో? ఆనియన్ పింక్ అంటండి. నేను తప్పు చెప్తున్నాను కలర్స్, మళ్ళీ ఎవరో పట్టుకుని వాయించేశారో అంటాను, కరెక్ట్ చెప్పడం మానేసి. సో ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇది 2500 పిక్చర్ పెట్టండి. ఇది క్లాత్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు. 7000 బెనారస్ లాగే కనిపిస్తుందండి ఇది. బెనారస్ ఆర్గెంజా, ఆర్గెంజా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మరి ఇది కొంచెం అర్థం కదా, షిఫాన్ జార్జెట్ కాదు, కాదు బెనారస్. ఇది 7000 షిఫాన్ జార్జెట్ అంటండి. కానీ బెనారస్ మిక్సింగ్ డిజైన్స్ ఇచ్చారు ఇవి. మెత్తగా ఉంది, బ్లౌజ్ కూడా ఇంకా రన్నింగ్ వచ్చేస్తుంది కదా అందుకని ఓపెన్ చేయట్లేదు. ఇది 7000. ఇది బెనారస్ పట్టు, కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటాయి కదా అలాగా. అసలు బెనారస్ పట్టు అంటే తక్కువ రేట్లకు రావు, కానీ ఇవి తక్కువ రేట్కి వచ్చింది. ఇది 2500 అండి ఈ చీర. పళ్ళు అంతా ఇలా వచ్చింది, పళ్ళు సారీ మొత్తం అంతా ఒకేలా వచ్చేసింది కదా. ఎస్, తీసేద్దాం. బాగుందండి చీర, హాసినికి కట్టే సమ్మేస్తాను ఎవరికి నచ్చపోతే. బాగుంది కదా, అందుకే ఇప్పేశాను. మనకి నచ్చిందంటే ఇప్పేటమే. కాస్ట్ 2500 అండి, చాలా బాగుంది. పళ్ళు ఎలా ఇచ్చారో కూడా బ్లౌజ్ ఎలా ఇచ్చేవారో చూసేద్దాం. బ్లౌజ్ ఓన్లీ స్ట్రైప్స్ ఇచ్చారండి, ఇలా ఇచ్చారు. బహుశా బార్డర్ ఇచ్చే ఉంటారు దీనికి ఖచ్చితంగా. ఇదిగో బోర్డర్, అదే బెనారస్ పట్టు శారీస్ ఎలా ఉంటాయి ఇది కూడా అలాగే ఉంది. ఇది ఒక చీర అయితే, మీది లేకపోతే హాస్మిది, తర్వాత ఎవరిదో. ఇది టస్సర్ అండి కదా, టస్సర్. ఇది రా సిల్క్ లాగా కనిపిస్తుంది. ఇవి యాక్చువల్గా నేను వాడలేదండి, ఈ వెరైటీ నేను వాడలేదు. కాస్ట్ 2600 పడిందండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి ఎలా ఉందంటే, టస్సరే కానీ థ్రెడ్ వర్క్ కూడా కాదు, సిల్క్ బాగా సిల్క్ మిక్సింగ్ ఫ్యాన్సీ శారీ అండి. బెనారస్ ఫ్యాన్సీ శారీ అంటండి. ఇది బాగుంది, యాక్చువల్గా బాగుంది. 4500 అండి ఇది. బెనారస్ ఫ్యాన్సీ శారీ ఇది. బెనారస్ బార్డర్స్ ఎలా అయినా హైలైట్ అవుతూ ఉంటాయి కదా. నిజంగా అండి, మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఇస్ బెనారస్ అండి. ఎందుకంటే ఇవి ఈ బార్డర్స్లో వచ్చి అందం కానీ ఏమో, ఎందుకు ఇష్టపడతాను. ఈ ఫ్యాన్సీ కూడా కట్టేసుకోవచ్చు అని మాత్రం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు పట్టులోకి వెళ్ళిపోతాను, ప్యూర్ పట్టులోకి వెళ్తాను బెనారస్. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాను, ఎందుకంటే పట్టులో కాస్ట్లు ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకని. పళ్ళు చూపించాను కదా, శారీ మొత్తం ఎల్లో వచ్చిందండి, మస్టర్డ్ ఎల్లో వచ్చింది. బాగుంది కాదంటే కాస్ట్లు ఇవి నాకు పెద్దగా ఐడియా లేదు. బనారస్లో అండి మనం వారణాసి వెళ్తాం కానీ అక్కడ కూడా చాలా చీటింగ్స్ అండి, ఎందుకంటే
మనకి ఇక్కడ ఏ రేటు దొరుకుతుందో అక్కడ మనం వెళ్ళిపోతే తెలియకుండా, సరైన అడ్రస్లు తెలియకుండా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు చీట్ చేసి వస్తున్నారు. ఇక్కడ దొరికే రేట్లతో అక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాను నేను. సో అవన్నీ తెలుసుకుని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారానే వెళ్ళాలని మాత్రం నాకు ఈ మధ్యకాలంలో అర్థమైంది. నేను బెనారస్ నుంచి తెచ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తొందరలోనే ప్యూర్ పట్టులు తెప్పిస్తాను. ఇకపోతే ఇది 4900. ఇంకా అసలు ఒక రేంజ్లో ఉందండి క్లాత్, స్మూత్నెస్ కానీ చాలా బాగుంది. కాదంటే వైట్ ఎక్కువ మంది ఇష్టపడరు కదా, నాకు ఇష్టమే, నేను అమ్మకే కట్టేస్తాను, నేను కట్టేసుకుంటాను. రిచ్ పళ్ళు అండి, ప్లెయిన్ బ్లౌజు, పైన సైడ్ బార్డర్ ఇస్తారు మనకి చేతుల వరకు సరిపోతుంది. చీర అంతా మాత్రం వైట్, ఇంకా చూడ్డానికి ఏం లేదు, బెనారస్ బార్డర్స్ ఇవి, బెనారస్ షిఫాన్స్ అయి ఉంటాయండి ఇవి. నాకు షిఫాన్స్కి జార్జెట్స్కి కూడా తేడాలు తెలియవు కాబట్టి ఎన్నిసార్లు చెప్తుందో మా అక్క అయితే కూర్చోబెట్టి, అక్క అన్ని ఇవే కడితే జార్జెట్స్ షిఫాన్స్ నాకు ఎందుకనో ఎక్కట్లేదు, కొంచెం ముగ్గురు తక్కువ. అమ్మ నామాలు చెప్పమనండి, చక్కగా చెప్పేస్తా. ఇది 3300 అండి. ఇది షిఫానా జార్జెటా? ఇది షిఫాన్, చాలా బాగుంది. ఇది కూడా మీరు తొందరలోనే నా వంట మీద చూసేయచ్చని నేను డిసైడ్ అయిపోయాను, అందుకనే జాగ్రత్తగా ఇప్పేస్తున్నాను. బాగుంది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మా పిల్లలు ఆన్సర్ చేస్తారు. ఇదంతా వర్క్ అండి, చాలా బాగుంది చీర అయితే. కలర్ ఉప్పిస్తా అండి, దీని బ్లౌజ్ క్రేప్ ఇచ్చారు, క్రేపో జార్జెటో వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. పూజలు తగ్గించి చీరలు అమ్మకంలో పడిందా రాదమ్మా? 3500. శారీ కాస్ట్ ముందు చెప్పి తర్వాత శారీని చూపిస్తున్నాను. ఒక రేంజ్ మటి చీర కూడా, బెనారస్ ఫ్యాన్సీ అండి. ఇది క్లాత్ చెప్పడం కష్టం, క్రేప్ లాగా వచ్చింది. ఇది క్రేప్ లాగా వచ్చింది. బ్లౌజ్ ఏమో బుటీస్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా రిచ్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం ప్లెయిన్. ఈ బెనారస్ జార్జెట్ ఇవి 3000 దగ్గర నుంచి 10000 వరకు ఉన్నాయి. ఇదైతే 5500. దీని మీద వచ్చిన వర్క్ని బట్టి మనకి రేట్ డిసైడ్ అవుతుంది కాబట్టి ఇవి కట్టే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, దీని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లూ ఇచ్చారండి. శారీ మొత్తం గ్రీన్ బ్లూ పళ్ళు బోర్డర్స్ కలరు. ఇది బాగుందండి 5500. కొంచెం ఈ రేట్స్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి వాడే వాళ్ళకి తెలుస్తాయని ఇంక పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది ఇంకా 4600, దానికంటే హెవీగా కనిపిస్తుంది. ఇది కూడా బెనారస్ ఫ్యాన్సీ పట్ అనుకుంటాను. బాగుందండి, లెమన్ ఎల్లో విత్ వైలెట్ కలర్ బార్డర్స్. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి. శారీ మొత్తం ఒకటే, బ్లౌజ్ ఎల్లో బ్రోకెడ్ రిచ్ పళ్ళు. సింపుల్గా ఉంది, రిచ్ పళ్ళుయే కానీ కొంచెం మరీ హెవీగా లేదు. శారీ మొత్తం రిచ్గా ఇచ్చాడు. సో ఇవన్నీ పవర్ లూమ్సే అండి, హ్యాండ్ ఓవెన్ కాదు, అందుకే మనకి తక్కువ రేట్లు పడుతున్నాయి. ఈ పార్టీ వేర్ అండి ఇవన్నీ. ఇది 4600 ఈ చీర. బాగుంది కదా, సరదాగా చూశాను నేను. యాక్చువల్గా నేను వాడని ఇందులో ఒక 4-3 శారీస్ మాత్రమే నేను వాడినవి వెరైటీస్, నేను వాడిన వెరైటీస్ వచ్చినాయి. ఇది కూడా బెనారస్ పట్టులోనే ఒక డూప్లికేట్ లాగా వచ్చినాయి అండి, ఇవన్నీ ప్యూర్ కాదు. సో అందుకనే 5200 వచ్చేసింది. ఇవి కూడా బాగుంది. ఇందులో జార్జెట్ ఉంది కదా నా దగ్గర, బెనారస్ జార్జెట్. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా ఈ కలరే, అబ్బా చాలా బాగుంది. ఆనియన్ పింక్ అది కదా, బేబీ పింక్ అంటండి, బేబీ పింక్ సిల్వర్ బోర్డర్స్. బెనారస్ ప్యూర్, ఇంకా ఇవన్నీ ఒకేలా ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ దిస్ కలెక్షన్ ఈజ్ బెనారస్ అండి.
బెనారస్ లోనే అసలు ఎంత పిచ్చి, అసలు వెరైటీ అంటే బెనారస్ లో మనం చూడాలే కానీ వాళ్ళకి ఓపికగా మనం ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో శారీస్ తెచ్చేసేస్తా ఉంటారు. అసలు మతిపోతుంది అన్నమాట, సెలక్షన్ కూడా కష్టమైపోతుంది. ఏమైనప్పటికీ సరదాగా మీకు చూపిస్తూ నేను ఎంజాయ్ చేసిన ఈ బెనారస్ వెరైటీస్ మిక్స్డ్ వెరైటీస్తో మీ మనసుకి ఆనందాన్ని కల్పించాను, కాసేపు టైం పాస్ చేయించాను మీ అందరి చేత అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్.